రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు దోచుకోవడానికి అధికారం కావాలని ముఖ్యమంత్రి జగన్ విమర్శించారు. వచ్చే ఎన్నికలు పేదలు పెత్తందారులకు మధ్య జరిగే కురుక్షేత్రమని పునరుద్ఘాటించారు. ప్రజలే తనకు సైన్యంలా నిలబడాలని విజయవాడలో జరిగిన వాహనమిత్ర పథకం నిధుల విడుదల కార్యక్రమంలో కోరారు. వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం ఐదో విడత నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. విజయవాడ విద్యాధరపురంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. సొంత వాహనం కలిగిన ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు, ఎండియు ఆపరేటర్లకు ఆర్థిక సాయం విడుదల చేశారు. ప్రతి ఆటో, టాక్సీ యజమాని తమ వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికేట్, బీమా తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని సీఎం సూచించారు. వరుసగా ఇది ఐదవ ఏడాది వాహన మిత్ర పథకం ద్వారా నా ప్రతి డ్రైవర్ అన్నదమ్మునికి, నా ప్రతి డ్రైవర్ అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిచ్చే కార్యక్రమం జరుగుతా ఉంది. 275931 మంది నా డ్రైవర్ అన్నదమ్ములకు, అక్క చెల్లెమ్మలకు 276 కోట్ల రూపాయలు బటన్ నొక్కి నేరుగా వారి అకౌంట్లలోకి పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఈ విధంగా 5 పర్యావరణాలు ఒక్కొక్కరికి 50,000 వరకు ప్రతి సంవత్సరం నా అన్నదమ్ములకు, నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఈ కార్యక్రమం అమలు చేస్తా ఉన్నాం. ఈ ఒక్క పథకం ద్వారానే దాదాపుగా 1,300,000 కోట్ల రూపాయలు నా అన్నదమ్ముల, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా పంపించగలిగాడు మీ బిడ్డ అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను ఈ రోజు ఇక్కడి నుంచి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎన్నికల వేళ ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దని సీఎం జగన్ ప్రజలను కోరారు. ప్రభుత్వం వల్ల మంచి జరిగిందని భావిస్తే ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. రేపొద్దున యుద్ధం జరగబోతా ఉంది. కురుక్షేత్ర యుద్ధం. నిరుపేదల కోసం నిలబడిన మన ప్రభుత్వానికి, నిరుపేదల్ని వంచిన గత ప్రభుత్వం మరోవైపున ఉండి యుద్ధం జరగబోతా ఉంది. నీతివంతంగా అన్ని సామాజిక వర్గాలకు, అన్ని ప్రాంతాలకు మంచి చేస్తున్న మన ప్రభుత్వం ఒకవైపున ఉంటే మరోవైపున సామాజిక అన్యాయాలు, ప్రాంతాలకు అన్యాయాలు, ఇది చేయటమే వారి చరిత్రగా ఉన్నా మన ప్రత్యర్థులు మరోవైపున ఉండి యుద్ధం జరగబోతా ఉంది. వాళ్ళకు అధికారం కావాల్సింది దోచుకోవడానికి, దోచుకున్నది పంచుకోవడానికి, పంచుకున్నది తినుకోవడానికి. అటువైపున వాళ్ళు చెబుతా ఉన్న అబద్ధాలు నమ్మకండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి అని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ రోజు యుద్ధం జరుగుతా ఉన్నది పెత్తందారులకు, పేదల ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరుగుతా ఉంది అన్నది గుర్తుపెట్టుకోండి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని ఎర్రకట్ట వద్ద రిటైనింగ్ వాల్ నిర్మాణానికి, రెల్లి సామాజిక వర్గం కమ్యూనిటీ భవనానికి, మసీదుల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.